మార్చి 13 తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో సిసి బృందం టూర్లు అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలు విడుదల మంగళగిరిలో వైసీపీని గెలిపిస్తామన్న ఆర్కే మళ్ళీ టీడీపీ ఓడిపోతుందన్న ఎమ్మెల్యే 20-30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని ఆకాంక్ష ట్రిపుల్ ఆర్ ప్రతిపాదనపై కేంద్రం సానుకూల స్పందన కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించిన రేవంత్ హైదరాబాద్ విజయవాడ 6 లైన్లకు అనుమతి కోరిన సీఎం నూజివేడు టీడీపీ ఇన్ఛార్జిగా పార్థసారథి ముద్రబోయిన తొలగింపు నిన్న సీఎం జగన్ను కలిసిన ముద్రబోయిన మోసంతో పవర్లోకి వచ్చారు రైతు రుణమాఫీపై తొలి సంతకమన్నారు ఒక్క పైసా మాఫీ కాలేదన్న హరీష్ రావు రా కదలిరా అంటే ఎవరూ రావడం లేదు చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా పారిపోయారు పవన్ ఆటలో అరటిపండన్న అంబటి కాళ్ల బేరానికి వచ్చిన బీఆర్ఎస్ తో పొత్తుండదు ఒంటరిగా పోటీ చేస్తామన్న లక్ష్మణ్ బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారంపై క్లారిటీ బీఆర్ఎస్ తో పొత్తు అంటే చెప్పుతో కొట్టండి పొత్తు అనేది కేసీఆర్ డ్రామా అన్న బండి బీఆర్ఎస్ పని అయిపోయిందని కామెంట్ ఈ నెల 26న కుప్పంకు సీఎం జగన్ సభ ఏర్పాట్లను పరిశీలించిన పెద్దిరెడ్డి చంద్రబాబు నీదివ్వలేకపోయారన్న మంత్రి రాజమండ్రి రూరల్ సీటుపై రచ్చ అక్కడి నుంచే పోటీ చేస్తానన్న జనసేన దుర్గేష్ వేరే సీట్ కేటాయిస్తామంటున్న బుచ్చయ్య వైసీపీ ఎక్కడా టీడీపీ ఎక్కడా చంద్రబాబు పిలిస్తే జగన్ రావాలా దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు పరిశ్రమల మంత్రి ఆయనేం చేస్తారన్న అమర్నాథ్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారన్న మంత్రి కాంగ్రెస్ లో చేరిన పాలమూరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పిన పార్టీ కార్యకర్తలు సర్ది చెప్పిన ఎమ్మెల్యే ఇతర నేతలు తిరువూరు టీడీపీలో కొత్త తలనొప్పి ఇన్ఛార్జ్ దేవదత్కు పోటీగా కొలికపూడి కొత్తగా రంగంలోకి తోక జనార్దన్ పోలవరం కేంద్రంగా కొత్త జిల్లాకు డిమాండ్ జిల్లా కేంద్రం దూరంగా ఉందన్న నేతలు గిరిజనుల కష్టాలు తీరుతాయని ఆశాభావం దీపాదాస్ మున్షి నిజాయితీ గల లీడర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకోం ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ క్షమాపణ చెప్పాలన్న మహేష్ కుమార్ జయ ఆభరణాల కేసులో బెంగళూరు కోర్టు తీర్పు తమిళనాడు సర్కార్కు అప్పగించాలని ఆదేశాలు 6 ట్రంకు పెట్టెలను తెచ్చుకోవాలన్న కోర్టు రైతుల ఆందోళనతో ఢిల్లీ శివార్లలో మళ్లీ టెన్షన్ రేపు ఢిల్లీని ముట్టడిస్తామన్న రైతు సంఘాలు శంభు బోర్డర్ నుంచి భారీ యంత్రాలతో వస్తున్న రైతులు చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆప్ అభ్యర్థిని మేయర్గా ప్రకటించిన కోర్టు రాయ్బరేలీలో రాహుల్ రోడ్ షో యోగి సర్కార్పై విరుచుకుపడ్డ రాహుల్ బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని విమర్శలు జమ్మూలో 4 ఏళ్ల తర్వాత మోదీ పర్యటన 32,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం అభివృద్ధికి అడ్డుగా ఉందనే 370ని రద్దు చేశామన్న మోదీ